తెలుగుదర్మ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 27 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఏ పరిహారాలు, ఏ దేవతార్చన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వంటి విషయాలు మనకు తెలియజేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు తిరునగరి గోపీనాథ్ గారు. మరి గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు. ముందుగా ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. యోగపట్టసమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు మనం గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే మేషరాశిలో అంగారకుడి యొక్క సంచారం, వృషభ రాశిలో రాహు యొక్క సంచారం, సింహరాశిలో చంద్రుడి సంచారం, వృశ్చిక రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో బుధ గురు శని, కుంభరాశిలో రవి శుక్రుడి యొక్క సంచారం. అంటే మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితిలో గ్రహ సంచారంలో ఫిబ్రవరి 21 దాటిన తర్వాత 22వ తారీఖు నుంచి ఈ కుజుని యొక్క మార్పు అనేది వృషభ రాశిలోకి రావటం, ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అంటే శుభ అశుభ ఫలితాలు మారేటువంటి గ్రహస్థితి ఈ వారంలో మనకి సూచిస్తాం. అలాగే గురుగారు, ఈ వారంలో 12 రాశుల వారికి కూడా ఎటువంటి విశేషమైన పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో కూడా తెలియజేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి 21 ఈ నెల మాఘమాసం, 27వ తారీఖు మాఘ పౌర్ణమి. అంటే మాసాలలోకెల్లా మాఘమాసం విశేషమైనటువంటి స్నానం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలిగేటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మాఘమాసంలో వచ్చే మహామాఘి అంటారు. అంటే 27వ తారీఖు ఈ రోజున ఏదైనా గ్రహ దోషాలు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు, వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరిగేటువంటి వాళ్ళు, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండేటువంటి వారు ఈ మాఘమాసంలో శీఘ్రంగా తన పనులు పూర్తవటం కోసం, మనస్సంకల్పాలు సిద్ధించడం కోసం, ఏదైనా దేవతారాధన మనం చేసుకునే ముందుగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఈ మాఘమాసంలో చక్కగా ఈ వారంలో 12 రాశుల వారు నదీ స్నానం లేదా సముద్ర స్నానాన్ని చేసి పరమేశ్వరుడు దర్శనం కానీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని కానీ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి మనస్సంకల్పాలు సిద్ధించేటువంటి ఫలితాలు లభించేటువంటి వారంగా మనం ఈ వారం చెప్పుకోవచ్చు. అలాగే గురువు గారు, ముందుగా మేషరాశి వారికి వారం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయండి గురువు గారు. ఇక ద్వాదశ రాశుల వారి యొక్క మేషాది మీనరాశి పర్యంతం ద్వాదశ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి అంటే ఈ వారంలో ఈరోజు 21-27 వరకు మనం చూసుకున్నట్లయితే 22వ తారీఖు నుంచి కుజుని యొక్క మార్పు, ద్వితీయంలో కుజ రాహుల యొక్క సంచారం, అష్టమ కేతువు యొక్క సంచారం, దశమ స్థితిలో బుధ గురు శనులు యొక్క సంచారం, ఏకాదశిలో రవిశుక్రుల యొక్క సంచారం మేషరాశి వారికి అంతా సానుకూలంగానే చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఈ వారంలో జరిగే ప్రతి పనుల్లో కూడా కార్యసిద్ధి కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థితిలో ఉన్నటువంటి రవిశుక్రుల యొక్క సంచారం, ఆత్మవిశ్వాసంతో వ్యవహారం చేయండి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో దైవిక సంబంధమైనటువంటి గ్రహ అనుకూలతలు కలుగుతూ ఉన్నాయి. ద్వితీయంలో కుజరాహుల యొక్క సంచారం, గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. జీవితంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వారుగా చెప్పుకోవచ్చు. మరి లాభస్థితిలో ఉన్నటువంటి రవిశుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ సంబంధితంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాధించుకుని విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. రవిశుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థితిలో ఉండటం వల్ల గత నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని సులువుగా సాధించుకుంటారు. ఇక వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూల ఫలితాలు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థితిలో బుధ గురు శనుడి యొక్క సంచారం, అష్టమ కేతు యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాలు, రావాల్సిన ధనం విషయంలో కలిగేటువంటి ఒత్తిడి నుంచి ఈ వారంలో ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ప్రతి పనిలో
అంటే ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాలు తీసుకునేటువంటి వారు ఈ వారంలో చాలా ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబపరమైన ప్రోత్సాహం ఉంటుంది. మధ్యవర్తుల నుంచి మీరు చేసేటువంటి లావాదేవీల విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే గతంలో రుణాలు ఇవ్వడం, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాలు ఉండేటువంటి వారికి కాస్త ఈ వారంలో గతం కన్నా చాలా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా మనం ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయ కుజరాహుల యొక్క సంచారం వల్ల రవి లాభస్థితిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉండండి. దైవికమైన బలం ఉంది. శుభకార్యాలు జరుపుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన వృత్తి వ్యాపారాల విషయంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే వీసాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థితిలో రవిశుక్ల సంచారం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్ కోరుకునే వారికి చివరి దాకా వచ్చి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఈ వారంలో చక్కగా సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది. అంటే ఈ రాశి వారికి భాగ్యస్థితిలో బుధగురు శని యొక్క సంచారం ఉండటం, మరి భాగ్యాధిపతి శనితో మరి గురువు నీచభంగం అవటం వల్ల మన ప్రయత్నానికి తగ్గ సాధన కాస్త పెంచుకున్నట్లయితే ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం సులువుగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి నూతన వాహనాలు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. కానీ గతం కన్నా మెరుగైన ఫలితాలు ఈ వారంలో మేషరాశి వారు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. అలాగే గురుగారు, ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఏ దేవతార్చన చేసుకుంటే కూడా మంచిదో తెలియచేయండి గురుగారు. ఇంకా మేషరాశి వారికి ఈ వారంలో విశేషంగా చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. అంటే ప్రతిరోజు చక్కగా ఉదయాన్నే ప్రాతకాలమే సూర్య నమస్కారం చేసుకోవటం, ఒక రాగి చెంబులో చక్కగా నిండుగా నీళ్లు తీసుకుని స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అభిముఖంగా అంటే సూర్యుడికి ఎదురకుండా నుంచుని ఏదైనా తులసి కానీ ఏదైనా చక్కటి పవిత్రమైనటువంటి స్థలాల్లో సూర్యుడికి చక్కగా అర్ఘ్యాన్ని నీళ్లు వదలటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, విశేషంగా నిన్ననే మనం చూసాం రథ సప్తమి ఫిబ్రవరి 19వ తారీఖు విశేషమైనటువంటి రోజు, అంటే ఆరోగ్యకర్త అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందడం కోసం మేషరాశి వారికి ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము, కుటుంబపరమైనటువంటి అనుకూలత, గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఈ సూర్య నమస్కారం వల్ల, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఈ వారంలో సాధించుకోవచ్చు. దీంతోపాటుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, స్వామివారి యొక్క స్తోత్రాలు చదవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువు గారు, ఈ వారం వృషభ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది? ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలోకి కుజుడి యొక్క సంచారం, రాహు జన్మరాశిలో ఉండటం, సప్తమంలో కేతువు, భాగ్యస్థితిలో బుధగురు శల్లు యొక్క సంచారం, దశమంలో రవిశుకుల యొక్క సంచారం, ప్రతి వ్యవహారంలో వీళ్ళు అనుకున్నట్టుగా విజయాలు సాధించుకుంటారు. వృషభ రాశి వారికి గతంలో కొంత సంకోచంగా అవుతుందా అవ్వదా, మనం మొదలు పెడితే ఎంతవరకు అవుతుంది అని ప్రతి పనిలో కూడా కొంత మనసులో డోలాయమానమైనటువంటి పద్ధతి ఉండేది. కానీ జన్మరాశిలో కుజుని సంచారం రావటం, సప్తమ కేతు యొక్క సంచారం చక్కటి అద్భుతమైన ఫలితాలు సాధించుకునే వారుగా చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా భాగ్యస్థితిలో బుధగురు శని యొక్క సంచారం గతం కన్నా ప్రోత్సాహవంతంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి, బంధు సంబంధితమైన సహకారాలు లభిస్తాయి, మరి గృహ సంబంధితమైన నిర్మాణాలు, గృహాలు కట్టుకునే వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్ లోన్స్ సంబంధించి ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో సగం పనే ఆగిపోయినటువంటి వారికి ఈ వారంలో చాలా సులువుగా పని సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి దశమ రవిశుకుల యొక్క సంచారం ఉండటం వల్ల ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, నూతన ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రమోషన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్స్ లాంటి వ్యాపారస్తులు కూడా ఈ వారంలో గతం కన్నా చాలా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. మరి జన్మరాశిలో కుజరాహుల యొక్క సంచారం, మీరు ఏదైతే మీ ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తామో దానికి తగ్గ గ్రహస్థితి చక్కటి సహకారంగా ఈ వారంలో చక్కటి సులువైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమకేతు యొక్క సంచారం కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. అంటే జీవిత భాగస్వామ్య విషయంలో, పిల్లల విషయంలో కొన్ని రకాల మార్పులు, అంటే సున్నితమైన విషయాలు మనం సీరియస్గా తీసుకోవటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృషభరాశి వారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు. మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవడం కోసం
దశమ స్థితిలో ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా ఈ వృషభ రాశి వారికి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేవారు మధ్యవర్తిత్వం ఫైనాన్స్ మరి లిటిగేషన్ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కూడా విజయాలు సాధించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జన్మరాశిలో కుదిర సంచారం సప్తమ కేతు యొక్క సంచారం వివాహాది ప్రయత్నాల్లో కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కేతుతో గతంలో దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి వివాహాలు ఇక అయిపోతుంది అనుకునేటువంటి సమయంలో కొన్ని రకాల ఆటంకాలు రావటం వల్ల వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలగటం మరల పునః అటువంటి ప్రయత్నాలు సులువుగా ఈ వారంలో జరగడానికి చాలా అవకాశం గోచరిస్తుంది గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు నూతన వ్యాపారస్తులకు కానీ చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా మంచితో తెలియజేయండి గురుగారు ఇక వృషభ రాశి వారికి మరి జన్మరాశిలో కుజరాహులు సప్తమ కేతువు దశమంలో రవిశుకుల యొక్క సంచారం ఈ రాశి వారికి దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల సర్వత్ర శుభప్రదమే కలుగుతుంది అంటే వృషభ రాశి వారికి అంతా బాగున్నప్పటికీ ఎక్కడో తెలియనటువంటి అసంతృప్తి మనసులో కొంత గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది దేనివల్ల కలుగుతుందండి అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం వల్ల కానీ కొంత అసంతృప్తి వాతావరణం ఉంటుంది మరి దీని నుంచి మనం బయటపడటం కోసం జన్మరాశిలో కుజరాహుల యొక్క సంచారం దశమ స్థితిలో రవిశుక్ల సంచారం ఉంది కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం దుర్గా అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల చక్కటి మనస్సంకల్పం సిద్ధిస్తుంది అమ్మవారి యొక్క అనుకూలత వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభించేటువంటి వారంగా ఈ వారం మనం వృషభ రాశి వారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి ఈ వారంలో ఉదయం సాయంత్రం అమ్మవారి యొక్క నామాన్ని మనసులో ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి విశేషంగా సోమవారం శుక్రవారం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసుకోవటం వల్ల కూడా వృషభ రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో కూడా చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే గురుగారు ఈ వారం మిథున రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో చక్కగా రెండు గ్రహాల యొక్క అనుకూలత సంపూర్ణంగా లభిస్తుంది ద్వాదశ కుజరాహులు పంచమ షష్టమ కేతువు అష్టమంలో బుధ గురు శరుల యొక్క సంచారం భాగ్యస్థితిలో రవిశుకుల యొక్క సంచారం మరి అష్టమ స్థితిలో ఉన్నటువంటి బుధ శరుడు కారండి భాగ్యస్థితిలో రవిశుకుల యొక్క సంచారం మిథున రాశి వారికి గతం నుంచి ఇక అయిపోతుంది అనుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో జరిగే ఆలస్యం జాగరూకత ఒత్తిడి భారం రుణ బాధలు రావాల్సిన ధనం విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరగటం ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ఈ వారంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది మరి ద్వాదశ కుజరాహుల యొక్క సంచారం వల్ల ఆర్థికంగా ఖర్చు స్థానం పెరిగే అవకాశం కనిపిస్తుంది రావాల్సిన ధనం విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి షష్టమ కేతు యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాలు ఎక్కడైతే జరిగిందో వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ దాని నుంచి పురోభివృద్ధి సాధించుకునే క్రమంలో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం మిథున రాశి వారికి చక్కగా లభిస్తుంది అంటే ఈ రాశి వారికి భాగ్యస్థితిలో రవిశుకుల యొక్క సంచారం కుటుంబపరమైనటువంటి విషయాల్లో వచ్చే ఆస్తి సంబంధితమైన సమస్యలు కానివ్వండి సోదరి సోదరీమణుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఒక కుటుంబ సంబంధితమైనటువంటి వ్యవహారంలో వాతావరణంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు ద్వాదశ కుజరాహుల యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్ళడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి వీసా ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ మార్పులు ఉద్యోగ సంబంధితమైన ప్రమోషన్స్ కోసం కోరుకునే వారికి కూడా చాలా సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి కన్స్ట్రక్షన్ లాంటి ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వ్యవహారంలో మధ్యవర్తుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అలాగే మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా మంచితో తెలియజేయండి గురుగారు ఇక మిథున రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వాదశ రాహు షష్టమ కేతు యొక్క సంచారం ఈ రాశి వారికి మహాగణపతి యొక్క ఆరాధన సర్వత్ర విజయాన్ని చేకూరుస్తుంది అంటే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి పెరగాలి అంటే చక్కగా ముందుగా గణపతికి అంటే గకార గణపతి యొక్క నామాన్ని అంటే ఎవరైనా సరే ముందుగా మనం కార్యసిద్ధి జరగాలి అంటే
గణపతి యొక్క నామాన్ని చేసుకోవడం వల్ల శీఘ్రంగా పని అయిపోయేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం, అష్టమంలో బుధగురుల యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా సాధనా క్రమాన్ని కాస్త ఎక్కువగా, అంటే గతంలో చదివినటువంటి విద్యా విధానం కన్నా కొంచెం కష్టం ఎక్కువగా పడిన వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా మిథున రాశి వారు విద్యార్థులు చదువుకోవడం చాలా మంచిది. దీంతోపాటుగా వీరు మహాగణపతి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చక్కగా చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం, గురువారం రోజు విశేషంగా శివాలయ దర్శనం కానివ్వండి, మరి విష్ణువాలయ దర్శనం కాని చేస్తూ ఒక 16 ప్రదక్షిణాలని మనం గురువుకి ప్రీతిగా మనం చేసుకున్నట్లయితే శీఘ్రంగా విద్యాభివృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కూడా కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అలాగే గురువు గారు, మరి ఈ వారం కర్కాటక రాశి వారికి కూడా ఎలా ఉంటుందో తెలియచేయండి గురువు గారు. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే పంచమంలో కేతు యొక్క సంచారం, సప్తమంలో బుధగురు శరుడు యొక్క సంచారం, అష్టమ రవిశుక్రుడు, ఏకాదశిలో కుజరాహులు యొక్క సంచారం. మరి లాభస్థితిలో రాహు యొక్క సంచారం, కుజుని యొక్క సంచారం గతం కన్నా ఈ వారంలో చాలా అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వారు సాధించుకుంటారు. అంటే ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి భారం, కట్టవలసిన ధనం విషయంలో కాస్త మానసిక వేదన, కుటుంబపరమైన అపవాదవమానాలు, రావాల్సిన ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతూ ఉండటం, గతంలో చేద్దాకా వచ్చినటువంటి ఉద్యోగ విషయాలలో మనం ముందుకు రాలేకపోవటం, అనుకున్నటువంటి ప్రతి కార్యంలో జరిగే కొంత ఆలస్యాన్ని అధిగమించగలిగి ఈ వారంలో విజయాలు సాధించుకుంటారు. అంటే లాభస్థితిలోకి కుజుని యొక్క సంచారం మారటం 22 నుంచి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లాభస్థితిలో రాహు కూడా చండాల ధనయోగాన్ని ఇస్తాడు, అద్భుతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో వీరు చిన్న తరహా వ్యాపారస్తులు కూడా చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమంలో ఉన్న బుధశని యొక్క సంచారం వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. మరి సప్తమ గురువు నీచభంగంలో ఉండటం వల్ల విద్యార్థులు కాస్త సాధనా క్రమాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనిని అనుకున్న విధంగా దైవిక బలంతో ప్రతి పనిని కూడా సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే అష్టమరవి శుక్ల సంచారం వల్ల కర్కాటక రాశి వారికి నూతనంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారికి, పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి, విదేశీ సంబంధితమైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొద్దిగా అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది. మరి గతం కన్నా ఈ మార్పులు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయండి ఉండవా అని మనం ఆలోచించినట్లయితే, మన ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసంతో తదేకంగా మనం 1-2 సార్లు చేసుకున్నట్లయితే ఈ వారంలో ఖచ్చిత విజయాలు సాధించుకునే అవకాశం గోచరిస్తుంది. లాభస్థితిలో కుజరాహులు సంచారం, ఫైనాన్స్, లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు చేసేటువంటి వారికి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే ఏ పరిహారాలు, ఏ దేవతార్చన కూడా ఈ కర్కాటక రాశి వారికి మంచితో తెలియజేయండి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అంటే సప్తమ శనైశ్వరుని సంచారం, అంటే ప్రతి పనిలో బాగా లేజీగా ఉండటం జరుగుతుంది. చూద్దామని మనం వెళ్ళేసరికి ఆ పని పూర్తయిపోవటం, సమయానుకూలత లేకపోవటం, మరి ఈ సమయంలో చేసే ప్రతి పనిలో కొంత అసంతృప్తి, మన మనోధైర్యం తగ్గటం, ఇటువంటి వాటికి మరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. పంచమ కేతువు, అష్టమ రవిశుక్రుడు యొక్క సంచారం ఉంది. కాబట్టి వారంలో శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామికి విశేషంగా తమలపాకులతో, నాగబల్లి దళాలతో అర్చన చేసుకోవటం, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, గతంలో ఉన్న అనారోగ్య సూచనలు ఇచ్చా కూడా ఈ వారంలో చాలా ఉపశమనాన్ని లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధనతో పాటుగా ఈ వారంలో చక్కగా ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి తేనెతో అభిషేకాన్ని చేయించుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి అనారోగ్య సూచనలు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చా కూడా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే చతుర్థ కేతువు, షష్టమంలో బుధగురు శల్లు యొక్క సంచారం, సప్తమ రవిశుక్రులు, దశమ స్థితిలో కుజరాహులు యొక్క సంచారం, అంటే భాగ్యస్థితిలో కుజురు దశమంలోకి రావడం, ప్రతి పనిలో కొద్దిపాటి ఆందోళన, మానసిక అధైర్యం, అసంతృప్తి, అనారోగ్య సంబంధితమైన సూచనలు, కుటుంబపరమైన ఒత్తిడి భారం, అనుకున్న ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ సింహరాశి వారికి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, దైవిక బలంతో అనుకున్న పనిని డోలాయమానంగా నిర్ణయాలు తీసుకోకుండా ఒక ఖచ్చితమైన పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఎందుకంటే షష్టమ బుధగురు శల్లు యొక్క సంచారం, షష్టాధిపతితో బుధుని యొక్క సంచారం వల్ల మనం ఏదైతే ప్రారంభం చేసేటప్పుడు మనం గట్టి నిర్ణయాలు తీసుకుంటామో, ఒక ప్రణాళిక అదే ప్రణాళిక ప్రకారం
ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు అంటే మధ్యలో వచ్చేటువంటి వ్యవహారాలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లుగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల ఇబ్బందులు నష్టాలు ఆలస్యం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి దశమ స్థితిలో కుజరాహుల యొక్క సంచారం వల్ల ప్రతిపరిలో కొంత ఆందోళన ఒత్తిడిబార ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి ఉంది చతుర్థ కేతు యొక్క సంచారం చిన్న చిన్న విషయాల్లో కోపతాపాలు పెంచుకోకండి కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి నిర్ణయాలు మనోధైర్యంత తీసుకోండి ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలిగేటువంటి శక్తి ఉన్నది వ్యాపారస్తులకు ఈ వారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవారు కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేవారు కాస్త సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది వారంలో చెప్పదగ్గ సూచన పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి చిన్న తరహా వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సప్తమ రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలం ఉంటుంది గ్రహస్థితి సానుకూలంగా ఉంది సింహరాశి వారికి దైవికంగా పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం దైవిక కార్యాచరణ వల్ల కూడా ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో కొద్దిపాటి అసంతృప్తి ఉన్నప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే గురుగారు మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవత అర్చన కూడా మంచితో తెలియజేయండి గురుగారు సింహరాశి వారికి ఈ మనం ఈ వారంలో విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుందండి కనీసం ఈ వారంలో ఉదయం కానీ సాయంత్రం కానీ సింహరాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి హే స్వామినాథ కరుణాకర తీరబంధు మరి అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని కానీ స్తోత్రాన్ని కానీ మనసులో చదువుకున్న వారికి ఆందోళన అనారోగ్య ఇబ్బందుల నుంచి అధిగమించగలుగుతారు ఆర్థికంగా చాలా సహాయ సహకారాలు లభిస్తాయి మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది అంటే ఈ వారంలో ఒక మంగళవారం రోజున కందుల్ని ఒక శక్తి కొలది ఒక అర కేజీ అట్లా సుమారు కందులు బెల్లాన్ని కూడా మనం దానం ఇవ్వటం వల్ల సింహరాశి వారికి గ్రహస్థితిలో చాలా సానుకూల పరిస్థితులు శాంతి కలిగేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు గురుగారు అలాగే ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉంటుంది కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే అండి తృతీయంలో కేతువు పంచమంలో బుధగురు శనుల యొక్క సంచారం షష్టమంలో రవిశుక్రుడు భాగ్యశుద్ధిలో కుజరాహుల యొక్క సంచారం కన్యారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి వారికి మనం చెప్పుకోవచ్చు అంటే గతం కన్నా మనం చూసుకున్నట్లయితే అనేక ఇబ్బందులు ఉన్నాయండి రావాల్సిన ధనం సకాలంలో రావట్లేదు కుటుంబ ఇబ్బందులు మానసిక ఒడిదుడుకులు పెరుగుతున్నాయి కదా మరి బ్రహ్మాండంగా ఎలా ఉంటుంది ఈ వారంలో అంటే భాగ్యస్థితిలోకి వచ్చినటువంటి కుజరాహుల యొక్క సంచారం నాలుగు గ్రహాల యొక్క శుభ ప్రభావం వల్ల కన్యారాశి వారికి ప్రతి వ్యవహారంలో కాలం అనుకూలంగా ఉంది గ్రహస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు మరి గతంలో ఎప్పుడో మనం ప్రారంభం చేసాం ఈ వ్యాపారంలో అభివృద్ధి కనిపించట్లేదు ఉద్యోగంలో పెద్ద మార్పులు కనిపించట్లేదు అనుకునే వారికి ఈ వారంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చాలా ప్రోత్సాహకరంగా ఉంది షష్టమంలో రవిశుక్ల సంచారం నూతన అవకాశాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగ మార్పులు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి నూతనంగా చక్కగా అవకాశాలు లభిస్తూ ఉంటాయి మరి పంచమంలో బుధశల యొక్క సంచారం గురుని యొక్క సంచారం ఉండటం పుణ్యక్షేత్ర దర్శనాలు శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది భాగ్యస్థితిలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క సంచారం వల్ల గతంలో ఆగిపోయినటువంటి ధనం విషయంలో కూడా కొంత మేరకు ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసుకునే వారికి అత్యధికమైనటువంటి మరి శ్రద్ధతో మనం అంటే ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది ఆర్థిక నష్టాలు జరగకుండా ఫైనాన్స్ వ్యాపారస్తులు లావాదేవీల విషయాల్లో మధ్యవర్తుల విషయాల్లో లిటిగేషన్ వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన అన్ని మేరకు కూడా ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగానే మనం చెప్పుకోవచ్చు అలాగే గురుగారు ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా మంచిదో తెలియజేయండి గురుగారు ఇంకా కన్యారాశి వారికి ఈ వారంలో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకోవడం చాలా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినండి బుధుని యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ప్రతి పనిలో ఒక సత్వర ఆలోచన కాకుండా ఒక ప్రణాళికతో ఆలోచన చేసి ప్రశాంత వాతావరణంతో తీసుకునే ప్రతి నిర్ణయంలో విజయాలు సాధించుకుంటారు అంటే మహావిష్ణు యొక్క నామాన్ని అంటే విష్ణు సహస్రనామాలను వినండి లేదా చక్కగా చదువుకోండి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారికి ఏదైనా విష్ణువాలయ దర్శనాన్ని ప్రతిరోజు చేసుకోవటం వారిలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగానే అని చెప్పుకోవచ్చు అలాగే గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు
తులారాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ద్వితీయ కేతు చతుర్థంలో బుధ గురు శనుల యొక్క సంచారం పంచమ రవి శుక్రుడు అష్టమంలో కుజరాహుల యొక్క సంచారం ఇక తులారాశి వారికి ప్రతి పనిలో ఎంతో కొంత శ్రమతో కొడుకున్న కార్యచరణ శ్రమతో కొడుకున్న ఫలితాలు సాధించుకునే అవకాశం కనిపిస్తుంది మరి ద్వితీయ కేతువు అష్టమ కుజరాహుల యొక్క సంచారం అత్యధికమైనటువంటి ప్రయాణాలు చేసుకునే వారికి వాహన ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసుకునే వారికి అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఔషధ సేవనం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మొదలేసుకోవాల్సిన పరిస్థితి రావడం కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సూచనలు ఇచ్చా కాస్త ఒత్తిడి భారం పెరగడం కానీ ఇలా కాస్త ఒత్తిడి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ తులారాశి వారికి చతుర్థ బుధశల్యం యొక్క సంచారం వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి అనుకున్నటువంటి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులు చేసుకునేటువంటి వారికి చాలా సానుకూలంగానే ఉంటుంది పెట్టుబడుల విషయాలు కాస్త తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన ఆర్థికంగా లావాదేవీలు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి ఫైనాన్స్ విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు సాధనాక్రమాన్ని పెంచుకోవడం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మీరు రాసే విషయాల్లో చెప్పే విషయాల్లో విద్యార్థులు కాస్త సాధన ఎక్కువ పెంచుకోవడం తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకోవచ్చు అయితే పంచమంలో రవిశుక్రుల యొక్క సంచారం ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో మీరు చేసే ఎంత ప్రయత్నం ఉన్నప్పటికీ దైవికంగా కొంత బలాన్ని మీరు తీసుకున్నట్లయితే అంటే దైవిక శాంతి గ్రహశాంతి దైవిక పరిహారం పూజ వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం తులారాశి వారు చెప్పుకోవచ్చు గురుగారు మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా వీరికి మంచిది గురుగారు ఇక తులారాశి వారికి ముఖ్యంగా అష్టమ కుజరాహుల యొక్క సంచారం అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి వారు ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వారికి ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు మనం చదువుకోవడంతో పాటు ఈ వారంలో అంగారక పాశుపతం అనేటువంటి పరిహారాన్ని చేసుకోవటం అంగారకుడి యొక్క అంటే కుజగ్రహం యొక్క అష్టోత్తర నామాన్ని మంగళవారం రోజు విశేషంగా చక్కగా ఒక 108 నామాలు అంగారకుడికి చేసి ఎర్రటి పుష్పాలతో నవగ్రహాల్లో కుజగ్రహానికి చక్కగా పూజ చేయండి చక్కగా కందుల్ని శక్తి కొలత మీరు దానం ఇవ్వండి బెల్లాన్ని దానం ఇవ్వండి ఈ వారంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి అంటే తులారాశి వారికి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ప్రతిరోజు చేసుకోవటం శుక్రవారం రోజున కూడా విశేషంగా అమ్మవారి యొక్క నామాన్ని మనం చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి శుభప్రద ఫలితాలు కలిగేటువంటి రోజుగా వారంగా చెప్పుకోవచ్చు మనం అలాగే గురుగారు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు చతుర్థంలో బుధ గురు శనుల యొక్క సంచారం చతుర్థంలో రవిశుక్రుల యొక్క సంచారం సప్తమంలో కుజరాహుల యొక్క సంచారం అంటే వృశ్చిక రాశి వారికి సప్తమ కుజుడి యొక్క మార్పు తృతీయంలో బుధ గురు శల్లి యొక్క మార్పు మానసికమైనటువంటి ధైర్యంతో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే ప్రతి ప్రయత్నంతో ఇక రేపు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది గతంలో పడ్డ నష్టాలు కానీ కష్టాలు కానీ ఈ రోజు నుంచి విమోచనం అయిపోతుంది ఇక నుంచి చాలా సానుకూలమైనటువంటి జీవితాన్ని ప్రోత్సాహకరంగా అంటే ఒక పట్టుదలతో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు అంటే గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే ప్రయత్నంలో వృశ్చిక రాశి వారికి ఉంటారు వీరు అనుకున్నట్టుగానే విజయాలు సాధించుకోవచ్చు అయితే మీ శ్రమకు మీ కష్టానికి మీ ఆలోచనలకు తగ్గ గ్రహస్థితి సహకారంగా రావడం కోసం కొంత దైవికంగా మీరు సహకారాన్ని దైవిక కార్యాచరణ పూజా వ్యవహారాన్ని వారంలో చేసుకోవటం వల్ల వృశ్చిక రాశి వారు అనుకున్న విజయాలు సాధించుకుంటారు అంటే గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకోవడానికి కాస్త సప్తమ కుజరావుల యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో శ్రమ అత్యధికంగా కనిపిస్తుంది ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు ఒకేసారి 2-3 రకాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల పనిలో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం కుదిరిస్తుంది వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చతుర్థ రవి శుక్రుల యొక్క సంచారం ఉండటం వల్ల నూతనంగా వ్యవహారాలు చేసుకునే వారికి రాజకీయ సంబంధితంగా కుటుంబ పరంగా సామాజికంగా ఫైనాన్సు మరి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వృత్తి వ్యాపారాలు కానీ పెద్ద మొత్తంలో వ్యవహారాలు చేసుకునేటువంటి వారికి కూడా అపవాద అవమానాలు కనకుండా చూసుకోండి మన ముందు గౌరవించి మన తర్వాత చిన్న చిన్న అపవాద అవమానాలు అంటూ ఉండటం కుటుంబ పరంగా కాస్త ఒత్తిడి భారం పెరగటం జీవిత భాగస్వామి నుంచి అపవాద అవమానాలు మనోధైర్యం తగ్గుతూ ఉండటం అనేది ఈ వారంలో ఎక్కువగా గోచరించేటువంటి పరిస్థితి ఉంది
వృషిక రాశి వారికి ప్రతి పనిలో దైవిక కార్యాచరణ అంటే మీరు ఈ గ్రహశాంతి చేసుకోవడం ఈ వారంలో ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించడం పెట్టుబడుల విషయాలు జాగ్రత్తలు పాటించడం నూతన కార్యాచరణ విషయంలో కాస్త సమయాన్ని తీసుకోండి ప్రతి వ్యవహారంలో అనుకున్న పనిని కాస్త ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు గతకన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి నూతనంగా గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఖర్చులు అధికమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కాస్త ఆచితూచి ముందుకెళ్ళడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి గురు గారు ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా మంచిదో తెలియజేయండి గురు గారు ఇక వృశ్చిక రాశి వారికి మరి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుజరాహుల యొక్క సంచారం ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి అంటే మనం చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది అనుకున్న వెంటనే రుణాలు చేయటం వల్ల కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటం వల్ల ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది శ్రమతో కూడుకున్న కార్యాచరణ ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించండి ఉదయం సాయంత్రం ఏ పనిలో ఉన్నవారు కూడా కాలభైరవ స్తోత్రాన్ని వినండి లేదా చదువుకోండి చక్కగా పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని ఈ వారంలో చక్కగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ స్తోత్రాలు చదువుకోండి మానసిక ధైర్యంతో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో చక్కటి కార్యసిద్ధితో విజయవంతమైన ఫలితాలు సాధించుకునే వారని మనం చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇక ధనురాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో బుధగురు శల్యు యొక్క సంచారం తృతీయ రవిశుక్రుడు షష్టమంలో కుజరాహులు ద్వాదశంలో కేతు యొక్క సంచారం మరి ద్వితీయంలో నీచభంగంలో ఉన్నటువంటి బృహస్పతి ఉన్నప్పటికీ కుటుంబ స్థానంలో గురువు యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో ప్రతి పనుల్లో కూడా శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది షష్టమంలో కుజరాహులు యొక్క సంచారం గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు అంటే గతంలో ఎన్నో కార్యక్రమాలను ప్రారంభం చేసి ధనురాశి వారు ఇక అవుతుంది అయిపోతుంది అనుకున్న వారికి ఈ వారంలో ప్రతి పనిని సులువుగా సాధించుకుంటారు ఉద్యోగ మార్పులు స్థాన మార్పులు ఇక్కడి నుంచి వేరే ప్రదేశాలకు బదిలీలు అయ్యేటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధించుకుంటారు మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు మరి పంచమం నుంచి షష్టమ కుజుల యొక్క మార్పు సంచారం వల్ల ఆర్థికంగా కాస్త ఒత్తిడి భారం ఖర్చు స్థానం అత్యధికంగా అవ్వటం ఈ వారంలో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా చాలా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే మనం ధనురాశి వారికి చెప్పుకోవచ్చు కుటుంబ పరమైన విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి నూతన కార్యాచరణ విషయంలో ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఈ రాశి వారికి సత్వర నిర్ణయాలు జీవిత భాగస్వామితో కూడుకున్న నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించి ముందుకెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే గురుగారు మరి ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా వీరికి మంచిదంటారు ఇక ధనురాశి వారు ముఖ్యంగా తృతీయ రవిశుకుల యొక్క సంచారం ఉండటం ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు అంటే సూర్యుడి యొక్క నమస్కారాలు చేసుకోండి సూర్యనారాయణ స్వామిని ప్రతిరోజు స్నానానంతరం చక్కగా సూర్యుడికి రాగి చెంబుతో నీళ్లు పోసి చక్కగా నమస్కారం చేసుకోండి ఉద్యోగంలో ఇబ్బందులు ఉండేటువంటి వారు ధనుర్రాశి వారు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి నవగ్రహాల్లో సూర్యుని దగ్గర ఎర్రటి పుష్పాలతో చక్కగా ఆదివారం రోజున ఒక 6 పుష్పాలతో చక్కగా అర్చన చేసి ఒక నువ్వుల నూనె దీపాన్ని పెట్టి 6 ప్రదక్షిణాలు చేసుకోండి మీరు అనుకున్న ప్రతి పనిలో ఉద్యోగ సమస్యలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం ధనుర్రాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే గురుగారు మరి ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకుంటే జన్మరాశిలో బుధగురు శల్యు యొక్క సంచారం ద్వితీయ రవిశుక్రుడు పంచమంలో కుజరాహులు లాభస్థితిలో కేతు యొక్క సంచారం మకర రాశి వారికి ప్రతి ప్రయత్నంలో శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి గుర్తింపు లభిస్తుంది మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతంలో జరిగిన నష్టాలని పునః ఈ వారంలో జరగకుండా జాగ్రత్తలు పాటించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అనారోగ్య సూచనల రీత్యా కూడా ఉపశమనాన్ని పొందే వారంగా మనం చెప్పుకోవచ్చు ద్వితీయంలో రవిశుకుల యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు మరి జీవిత భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం గోచరిస్తుంది గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు అదే ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకండి
మరి చిన్న వ్యవహారాల్లో మనస్తాపానికి గురి కావటం తొందరపడి సత్వర నిర్ణయాలు తీసుకోవటం వాగ్వాదాల వల్ల మనోధైర్యాన్ని కోల్పోవటం ఇలాంటివి మకర రాశి వారికి వారిలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దాన్ని అధిగమించి విజయాలు సాధించుకునే క్రమంలో కాస్త గ్రహశాంతి చేసుకోండి దైవిక పరిహారం పూజ వల్ల ప్రతి పనిలో కూడా సులువుగా విజయాలు సాధించుకునేటువంటి వారంగాని మనం చెప్పుకోవచ్చు అలాగే మరి గురుగారు ఏ పరిహారాలు ఏ దేవతార్చన కూడా ఈ మకర రాశి వారికి మంచిదంటారు జన్మరాశిలో శనైశ్వరుడు సంచారం బుధగురు యొక్క సంచారం మకర రాశి వారు శనైశ్వరుని యొక్క స్తోత్రాలు చదువుకోండి అంటే ప్రతి పనిలో లేజీగా ఉండటం ప్రతి పని ఆలస్యంగా జరగటం అనుకున్నదంతా కూడా కాస్త మనోభారంగా అనిపించటం ఆర్థికంగా ఖర్చు పెరగటం ఇటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి అనారోగ్యంగా దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి శ్రమ అత్యధికంగా ఉండే ఉద్యోగంలో ఫలితాలు తక్కువగా వచ్చేటువంటి వారికి శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోండి అంటే శనైశ్వరుడి యొక్క స్తోత్రాలను కానీ మరి నీలాంజన సమావాసం చదువుకున్నప్పటికీ చాలా మంచి ఫలితాలు సాధించుకోవచ్చు అట్లా నవగ్రహాల యొక్క దర్శనాన్ని శనివారం రోజున విశేషంగా నవగ్రహాల యొక్క దర్శనాన్ని మకర రాశి వారు చేసుకోవటం ఈ వారంలో రోజు శనైశ్వరుడి కోనపింగల స్తోత్రాలు చదువుకోవటం మరి విశేషంగా తైలాభిషేకాన్ని శనివారం రోజు చేసుకోవటం పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని కూడా మనసులో జపం చేసుకోండి మరి చక్కగా పంచాక్షరి నామంతో పాటు శనైశ్వరుని యొక్క స్తోత్రాలు ఇవన్నీ మనం చేయలేమండి కష్టంగా ఉన్నాయనుకున్న వారికి ఓం శనైశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని 19 సార్లు ప్రతిరోజు కూడా చదువుకున్న వారికి కూడా మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే వారంగా మనం చెప్పుకోవచ్చు గురుగారు ఈ వారం కుంభరాశి వారికి కూడా ఎలా ఉంటుందో చెప్పండి గురుగారు కుంభరాశి వారికి గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి శుక్రులు చతుర్థ కుజరాహుల యొక్క సంచారం దశమల్లో కేతువు ద్వాదశల్లో బుధగురు శల్యు యొక్క సంచారం ఈ వారంలో చాలా ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణ ఉంది ఉద్యోగపరమైనటువంటి ప్రోత్సాహకరంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు కానివ్వండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధించుకోవడం కానివ్వండి ఇక కుటుంబ విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మనోధైర్యాన్ని కోల్పోకండి ద్వాదశ శనైశ్వరుల ప్రభావం వల్ల కొంత ఆలస్యమైనా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు విజయం మీదే అని చెప్పొచ్చు మరి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అది మనోధైర్యం కోల్పోకుండా ఉన్నట్లయితే కుంభరాశి వారికి ప్రతి పనిలో విజయమే సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జన్మరాశిలో రవిశుక్రుల సంచారం వల్ల గతంలో ఎన్నో పనులు మొదలుపెట్టాం మరి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపించట్లేదు ఈ వారంలో మనం ఏదైనా పెట్టుబడులు పెడితే బాగుంటుందా అని ఎదురు చూసేవారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు అయితే ద్వాదశ బుధగురుల యొక్క సంచారం ఉండటం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులు కానివ్వండి ఐరన్ ఆయిల్ హార్డ్వేర్ రంగాలు కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు బిజినెస్ పరంగా వృత్తిపరంగా అంటే ఈ ఇనుము మీద శనికి సంబంధించినటువంటి వృత్తులు చేసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి యొక్క కుజుని యొక్క మార్పు కూడా చతుర్థల్లో ఉండటం వల్ల కుటుంబ పరంగా వచ్చేటువంటి ఒడిదుడుకుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక సమ్మతమైన ప్రోత్సాహం లభిస్తుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండండి ఫైనాన్స్లో రావాల్సిన ధనం విషయంలో కూడా సకాలంలో వచ్చేటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారంలో సిద్ధించేటువంటి వారం కానీ మనం చెప్పుకోవచ్చు మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా మంచిది గురుగారు కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముందుగా సాధనా క్రమాన్ని అంటే మీరు చదువుకునేటువంటి విద్యా అభివృద్ధి పెరగడం కోసం మనం కొన్ని చక్కగా శాంతి పరిహారంగా మరి దక్షిణామూర్తి స్తోత్రాల్ని మన కుంభరాశి వారు చదువుకోవటం దీంతో పాటుగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు అంటే ఈ వారంలో చక్కగా రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలను వినండి లేదా చదువుకోండి ఈ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నామాన్నైనా మనసులో మీరు జపం చేసుకున్నట్లయితే మనోధైర్యంతో కార్యసిద్ధి శత్రునాశనం ఇటువంటి ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధించుకునే అవకాశం గోచరిస్తుంది ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకున్నప్పటికీ కూడా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం కుంభరాశి వారు కలిగేటువంటి వారంగా మనం ఈ వారం మనం చెప్పుకోవచ్చు గురుగారు చివరిగా మీనరాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయంలో కుజరాహుల యొక్క సంచారం భాగ్యస్థితిలో కేతువు ఏకాదశిలో బుధగురు శని యొక్క సంచారం ద్వాదశంలో రవిశుక్రుల సంచారం ఇప్పటికే అత్యధికంగా కష్టాలు ఇబ్బందులు కలిగాయి ఒడిదుడుకులు ఉన్నాయి అయినప్పటికీ అధిగమించాం ఖర్చు అత్యధికంగా ఉంది కుటుంబపరమైన ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందాం అనేటువంటి వారికి ఈ వారంలో
ప్రతి వ్యవహారంలో మనోధైర్యం పెరిగేటువంటి రాశిగా మీన రాశి వారికి చెప్పుకోవచ్చు. అంటే గతం కన్నా చాలా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు, ప్రోత్సాహకరంగానే ఉంది. కానీ చిన్న చిన్న ఆలోచనల పట్ల అంటే కుటుంబంలో వచ్చే కొద్దిపాటి ఇబ్బందులు, మనోధైర్యాన్ని కోల్పోవటం, వాగ్వాదాలు, పిల్లల నుంచి జీవిత భాగస్వామ్యం వచ్చే ఇబ్బందులు, వీటి రీత్యా మనం అధైర్యాన్ని మనం పెంచుకోకూడదు. మనం అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న విధంగా సాధించుకుంటారు. దైవిక బలాలు చాలా బాగున్నాయి. లాభస్థితిలో బుధగురు శల్యు యొక్క సంచారం, ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. అయితే కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఉండటం వల్ల ఒత్తిడిగా అనిపించేటువంటి అవకాశం మీన రాశి వారికి అనిపిస్తుంది. కానీ అనారోగ్య సూచనలు ఇచ్చా కూడా ఉపశమనాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ వీసాలు, విదేశీ ప్రయత్నాలు ఈ వారంలో సఫలీకృతం అవుతాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. పార్ట్నర్షిప్ వ్యాపారాలు, లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, లీగల్ సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మీనరాశి వారికి ద్వాదశ రవిశుక్రుల యొక్క సంచారం, కుటుంబంలో జరిగే చిన్నపాటి అనారోగ్య సూచనలు కానివ్వండి, మరి వివాహాది ప్రయత్నాలు కానివ్వండి, విద్యార్థులకు విద్యా సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, ఇటువంటి ఇబ్బందులు ఇప్పటికే పడినటువంటి వారు, కష్టాల్లో ఉండేటువంటి వారు, బాధగా అనిపించినటువంటి వారికి ఈ వారంలో చాలా ఉపశమనంగా లభిస్తుంది. అంటే మనోధైర్యంతో పాటు దైవిక సంబంధితమైనటువంటి బలాలు కూడా దక్కించుకున్నట్లయితే మీనరాశి వారు అనుకున్న ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగాని మనం చెప్పుకోవచ్చు. గురువు గారు, చివరిగా మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేశారు, మరి అలాగే ఏ ఏ పరిహారాలు ఏ దేవత అర్చన కూడా ఈ మీనరాశి వారికి మంచిదో కూడా తెలియచేయండి గురువు గారు. మీనరాశి వారికి ఈ వారంలో లాభస్థితిలో శ్రేయస్సుల యొక్క సంచారం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి చక్కగా మహావిష్ణు యొక్క దర్శనాన్ని, మహామాఘి అంటారు, చక్కగా సముద్ర స్నానాన్ని చేయండి లేదా నదీ స్నానాన్ని చేయండి. వెంకటేశ్వరుడు యొక్క నామాన్ని, వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా తులసి మాల చేత చక్కగా అర్చన చేయించుకోండి. శనివారం రోజు, శుక్రవారం రోజును కానీ మీకు వీలైనటువంటి ఈ వారంలో ఒకరోజు, శుక్ర శనివారంలో ఏదో ఒకరోజు వెంకటేశ్వరుడు యొక్క దర్శనం చేయటం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ సర్వత్ర శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. అందుకనే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల కూడా సర్వత్ర శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. అంటే మీనరాశి వారికి లాభస్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితితో పాటుగా తృతీయ కుజరాహుల యొక్క సంచారం వల్ల కొద్దిపాటి ఒడిదుడుకుల్ని అధిగమించి విజయాలు సాధించుకోవడానికి వెంకటేశ్వరు యొక్క నామాన్ని అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. దీంతోపాటుగా గోసేవ చేసుకోవటం, గోవులకి కాస్త తడిబియ్యాన్ని కానీ, తోటకూర కానీ ఇట్లాంటి గోవులకు పెట్టి గోవుకు ప్రదక్షిణాన్ని చేసుకోవటం, గోసేవ చేయటం, తల్లిదండ్రుల సేవ చేసుకోవటం వల్ల కూడా మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు లభించే వారని మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువు గారు, 12 రాశుల వారికి కూడా సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, పై చదువులు చదవడానికైనా ఏమైనా, వాటి గురించి తెలియచేయండి గురువు గారు పూర్తిగా. అలాగే ఇదే ద్వాదశ రాశుల వారిలో ముఖ్యంగా 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే విద్యార్థుల విషయాల్లో ముఖ్యంగా వచ్చే ఆటంకాలు అయితే ఏమి లేవండి. అంటే వ్యక్తిగత జాతకం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ గోచారపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సాధన కాస్త పెంచుకోవటం వల్ల, అంటే గతం నుంచి బాగానే చదువుతున్నామండి ఇంకా ఏం సాధన పెంచాలి అనుకునే వారికి కొన్ని కొన్ని రాశులు, ముఖ్యంగా మనం అనుకున్నాం ఇదాక చెప్పినట్టుగా వృశ్చిక రాశి వారు కానివ్వండి, మకర రాశి వారు కానివ్వండి, మరి చక్కగా సింహరాశి వారు కానివ్వండి, మరి మీనరాశి వారు కానీ, ముఖ్యంగా సాధన కాస్త ఎక్కువగా పెంచుకోవటం. అంటే మిగతా రాశులు పెంచాల్సిన అవసరం లేదా అండి, అంటే ఎవరు ఇంకా కాస్త సాధన అంటే చదువుకున్నట్లయితే ఇంకా బ్రైట్గా మంచి ఫలితాలు వస్తాయి. అంటే సాధన అంటే మనం కష్టపడేటువంటి పద్ధతి కాస్త పెంచుకోవటం. ఎందుకండి అంటే కాస్త గ్రహస్థితిలో గురువు నీచభంగం అవటం వల్ల, గురుబలం కాస్త తక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్నటువంటి విజయాలు సాధించుకునే మీ ప్రయత్నంలో కొంత గ్రహస్థితి యొక్క ప్రభావం కన్నా మనోధైర్యము, ఆత్మవిశ్వాసమే మీ కాస్త ఎక్కువగా మనం పెంచుకున్నట్లయితే, అంటే మీ సాధన కూడా దీనికి తోడై గ్రహబలాన్ని కూడా మనం కాస్త తోడుగా మనం తీసుకున్నట్లయితే ప్రతి వ్యవహారంలో కూడా అనుకున్న పని, అంటే మీరు 100 మార్కులు కష్టపడినట్లయితే ఖచ్చితంగా 80 మార్కులు విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. అయితే మనం 80 మార్కులకి కష్టపడ్డాం అనుకోండి 60 మార్కులే వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అందుకనే ఈ వారంలో ముఖ్యంగా వచ్చే ఇబ్బందులు అయితే ఏమి లేవు, కానీ సాధనా క్రమాన్ని పెంచుకోవటం, మరి ఇంకా సులువుగా మనం ఎటువంటి పరిహారం చేస్తే విద్యార్థులు ఇంకా బాగా వృద్ధిలోకి రావచ్చు, అంటే లక్ష్మీ హయగ్రీవ స్వామి, అంటే ఇక విష్ణువు యొక్క అవతారాల్లో మనం ఇప్పటివరకు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుతాం, మరి అందరికీ తెలుసు సరస్వతి, దక్షిణామూర్తి, సరస్వతీదేవి స్తోత్రాలు మనం చదువుతూ ఉంటాం. అదే రకంగా
మరి మహావిష్ణు యొక్క అవతారంలో లక్ష్మీ హయగ్రీవ స్వామి మరి హయము అంటే గుర్రం వంటి ముఖాన్ని కలిగినటువంటి వాడు ఆయన లక్ష్మీ హయగ్రీవ స్తోత్రాలి ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనేటువంటి నామాన్ని విద్యార్థులందరూ కూడా అంటే ఎటువంటి వారైనా సరే జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవడం కోసం మరి ప్రోత్సాహకరంగా మనం అనుకున్న దానికి ఇంకా జ్ఞాన మార్గంలో మంచిగా ముందుకెళ్లడం కోసం శాస్త్ర పరిజ్ఞానం కానివ్వండి మరి లౌకికమైనటువంటి చదువులు కానివ్వండి విద్యా వ్యవహారాల్లో చేసుకునేటువంటి వారికి కూడా ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి యొక్క నామాన్ని మనం బాగా సాధన చేయటం వల్ల అంటే ప్రతిరోజు కూడా జపం చేసుకోవటం వల్ల దీంతో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు దీంతో ముఖ్యంగా గురువారం రోజున మరి విద్యాకారకుడు గురువు కాబట్టి గురువారం రోజున చక్కగా పసుపు రంగు పుష్పాలతో విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తిని పూజించినప్పటికి మహావిష్ణువును పూజించినప్పటికి మరి లక్ష్మీ హయగ్రీవ స్వామి నామాన్నైన ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనేటువంటి జపాన్ని చేసుకోవటం వల్ల కూడా అపారమైనటువంటి విద్యా విజ్ఞానాన్ని మనం విద్యార్థులు పొందవచ్చు అటువంటి విజ్ఞానాన్ని పొందడంతో పాటు విద్యలో కూడా మంచి రాణింపు లభించాలంటే కూడా మనం ఈ పరమేశ్వరుడు ప్రీతైన దక్షిణామూర్తిని కానీ ఈ స్తోత్రాలు కూడా మనం ఎప్పుడూ చక్కగా సాధనాక్రమాన్ని పెంచుకోవటం వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా తెలియజేశారండి హరి ఓం స్వస్తి చూసారు కదండి ఇది ఇవాల్టి వార్ఫలాలు కార్యక్రమం వచ్చే వారం వార్ఫలాలు కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం